గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లోకల్ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయ జ్యోతి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లో మండలాల్లో గ్రామాల్లో చూస్తూ ఉంటే ప్రజలే మమేకమైపోయి ఇటువంటి నాయకుడు మళ్ళా ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే పేదల యొక్క జీవన విధానము ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఇవాళ మేము చూస్తూ ఉంటే మా కుటుంబాలు ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా మా బిడ్డల చదువు విషయంలో కావచ్చు మా జీవన విధానంలో కావచ్చు మాకు ఆర్థిక చేయితతోటి మా కుటుంబంలో సభ్యుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకల్లో మేము అందరం పాల్గొంటాం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా చూస్తూ ఉంటే గ్రామాల్లో కూడా చూస్తూ ఉంటే ప్రజలు మమేకమైపోయి సేవా కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబ సభ్యుడిగా భావించి వారు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం కూడా ఎంతో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంచుకుంటూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీకి పనిచేసిన వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన అందించగలుగుతున్నాడో ఆయన అందించడానికి అవసరమైన తోడ్పాటు మనోభావం పూర్తిగా వారి కోసం పనిచేసిన వ్యక్తులుగా మేమందరం కూడా ఆ కార్యక్రమాలు కూడా మేమే చేస్తున్నంత ఆనందంగా ఫీల్ అవుతూ ఇవాళ నిజంగా మనొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరో 1000 ఏళ్ళు పేద ప్రజలకు పనిచేయడానికి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పైనున్న రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదరికం ఉండకూడదు, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళ చదవాలి, ఆ చదివితే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళు బతకొచ్చు. అందుకనే నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చేసేసి ప్రతి ఒక్కరికి చదువు గురించి 100 రూపాయలు శ్రద్ధ వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడుతున్న ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకు సాగాలని అదేవిధంగా ఈరోజు మొక్క నాటడం జరిగింది. ఆ రోజు ఏ మాట అన్నారో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరూ పేదవాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తర్వాత ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా నేను ఒకటే కోరుతున్నా, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. ఎందుకంటే ఎన్నో స్కూళ్ళ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు, అదేవిధంగా అవ్వాతాతలకు సంబంధించి కానివ్వండి, బాలింతలకు కానివ్వండి, తర్వాత నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇళ్ళ సంబంధించి ఇల్లు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఈరోజు రేపు కడతారు, దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు ఆ ఇళ్ళ కోసం మీరు ఈరోజు రేపు తప్పకుండా కట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ గారికి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించు తెలియజేస్తున్నాను.